మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 కి జాయిన్ అవ్వండి. నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్కారం అండి. జనరల్గా ఇప్పటికీ చాలామందికి ఉండే డౌట్, నాగబంధం అనేది నిజమా అబద్ధమా? నాగబంధం అసలు చాలామంది, నేను కూడా ఈ మధ్య వీడియోలు చూస్తున్నానండి, అఘోరీస్ అని చెప్పి, అసలు అఘోరాలు ఎవ్వరు కూడా కెమెరా ముందుకి రారు, ఇది ఫ్యాక్ట్ అది. ఓకే, బికాజ్ నాకు చాలామంది తెలిసిన అఘోరాలు ఉన్నారు, వాళ్ళకి అసలు ఈ లౌకిక జీవితం మీద కానీ వాళ్ళు రహస్యాలు బయటకు పెట్టాలనే ఉద్దేశం కానీ వాళ్ళు ఎవరికి ఉండదు. వాళ్ళు ఒక పారమార్థికమైన జీవితాన్ని గడుపుతారు. అసలు సిసలైన అఘోరాలు మీకు కనబడరు. ఓకే, ఫస్ట్ అది వదిలేసేయండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మీరు నాగబంధం అని అడుగుతున్నారు. అసలు ఈ నాగబంధం అనడానికి, నాగబంధం అనేదని ఫస్ట్ డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏ వర్డ్కైనా డెఫినేషన్ ఫస్ట్ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. బంధం అంటే ముడి వేయడము, నాగబంధం నాగముల చేత ముడి వేయడం. ఈ నాగములు అంటే ఏంటి, ఏవైతే గనక ఫస్ట్ వాటి యొక్క ఆన్సిస్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూద్దాం. మనం డైనెస్టీ, ఓకే సార్, కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, అందులో ముఖ్యమైనటువంటి వారు 6 దితి, అదితి, ధను, కద్రు, వినత అని చెప్పేసి అని 6 భార్యలు. అందులో దితీదేవి యొక్క సంతానం అంతా కూడా దైత్యులు, అదితిదేవి యొక్క సంతానము సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అదితిదేవి యొక్క సంతానం, వినతాదేవి యొక్క సంతానమంతా కూడా పక్షిజాతులన్నీ కూడా కశ్యప ప్రజాపతి అయిన, ప్రజాపతి అంటే బ్రహ్మ సృష్టి చేయాలనే ఉద్దేశంతో 14 ప్రజాపతులని ఆయన పుట్టించాడు. 14 ప్రజాపతులను తయారు చేసి ఈ సృష్టిని మీరు మొత్తం నిర్మాణం చేయండి అని చెప్పారు. అందులోపల కశ్యప ప్రజాపతి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ కశ్యప ప్రజాపతి చేసినటువంటి సృష్టి ప్రక్రియలో కద్రుదేవి, వినతాదేవి, కద్రుదేవి ఇద్దరు సవతులు. వినతాదేవి యొక్క సంతానము సమస్తమైనటువంటి విహంగములు పక్షులన్నీ కూడా వినతాదేవి యొక్క సంతానం, కద్రుదేవి యొక్క సంతానం ఏదైతే ఉంటుందో సమస్తమైనటువంటి సర్పజాతులన్నీ కూడా కద్రుదేవి యొక్క సంతానం. మరి ఈ కద్రుదేవి విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, గరుత్మంతుడి చేత కద్రుదేవి యొక్క పిల్లలందరూ కూడా ఓడిపోతున్నారు. ఓకే, వాసుకి అనే సర్పము, కర్కోటకము, శంఖపాల, తక్షక అనేటువంటి సర్పాలు, 12 సంబంధించిన సర్పాలు, 12 × 10,000 × 360 వేస్తే ఈ సర్పజాతులన్నీ వెళుతాయి అనమాట. అంటే మొత్తం ఎన్ని సర్పజాతులు ఉన్నాయో తెలుసా, 43.20 బిలియన్ సర్పజాతులు ఉన్నాయి. ఓకే, అందులోపల కీలకమైనటువంటివి 12 ఆ 12 దాంట్లో వాసుకి, తక్షక, శేషనాగము అనేటువంటివి కొన్ని సాత్వికమైనటువంటి, రాజసికమైనటువంటి, తామసికమైనది. ఈ సర్పజాతులన్నీ కూడా ఎవరికి దాసులు అంటే, కద్రుదేవి, వినతాదేవి ఇద్దరు పందెం కట్టుకున్నప్పుడు కద్రుదేవి దగ్గర వినతాదేవి దాసి అయింది. ఇది ఉచ్చైశ్రవం అనేటువంటి యొక్క గుర్రము ఆకాశం నుంచి వెళుతూ ఉంటే దాని తోక తెల్లగా ఉంది అని చెప్పి వినతాదేవి అంటుంది. వాస్తవంగా అది తెలుపు రంగులోనే ఉంది, కానీ దాని తోక నలుపు రంగులో ఉంది అని చెప్పి కద్రుదేవి పందెం కడుతుంది. పందెంలో ఓడిపోతే ఏంటి అంటే, జీవితాంతం నువ్వు నాకు దాసిగా ఉండాలి అని. అప్పుడు ఆ కద్రుదేవి తక్షకుడు అనేటువంటి పిల్లవాడిని, అంటే ఆ సర్పాన్ని ఆజ్ఞాపిస్తుంది, నువ్వు వెళ్ళి దానికి చుట్టుకో అని చెప్పేసి అంటే, అప్పుడు తక్షకుడు వెళ్ళి చుట్టుకుంటాడు. దానికి చుట్టుకున్నప్పుడు తెల్లటిది ఎలా కనిపిస్తుంది, నల్లగా కనిపిస్తుంది. అది చూసి అయ్యో నేను తప్పైపోయింది, నేను ఇదైపోయానని చెప్పి వినతాదేవి సేవ చేస్తూ ఉంటే ఆమెకు పుట్టినటువంటి కొడుకే మొట్టమొదటి వాడు అనూరుడు. అంటే పూర్తిగా ఊరు అంటే తొడలు లేకుండా పుట్టినటువంటి వాడు అనూరుడు. ఆ తర్వాత పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు. గరుత్మంతుని చేత సమస్తమైనటువంటి సర్పజాతి అంతా కూడా ఓడిపోతుంది. అప్పుడు ఆ గరుత్మంతుడు భయపడి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క వృత్తాంతం జరుగుతుంది. ఎప్పుడు, క్షీరసాగర మథనం జరుగుతుంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మందర పర్వతాన్ని ఆ క్షీర సముద్రంలో వేసినప్పుడు కూర్మావతారం ఎత్తినటువంటి విష్ణు మహామూర్తి మీద ఆ యొక్క మందర పర్వతాన్ని పెట్టి, వాసుకి అనేటువంటి సర్పాన్ని పెట్టి కవంగా చిలికేటప్పుడు అప్పుడు అడుగుతుంది అనమాట కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి కద్రుదేవి, అడుగుతుంది నా కొడుకు ఎందుకు సాయం చేయాలి వాసుకి,
మీరు నాకేం వరం ఇస్తారు అంటే, ఇప్పటి నుంచి గరుత్మంతుడు నీ పిల్లల జోలికి రాడు, కేవలం ఒక తక్షకుడిని తప్ప ఇంకెవరిని జోలికి రాడు అని, సరే అని చెప్పి అప్పుడు వాసుకి సర్పము అమృతం కోసం వెళుతుంది. ఆ అమృతం వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఆ అమృతం తెచ్చి పెడితే గనక నీ తల్లికి దాసిమిక్తి చేసిస్తాను అంటే, అప్పుడు అమృతం తెచ్చినట్టుగానే తెచ్చి మళ్ళీ ఇంద్రుడు తీసుకెళ్ళిపోతాడు, దానితో దాసిమిక్తి అయిపోతుంది. కానీ మళ్ళీ భయమే, సర్పజాతులకు భయం. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అన్నప్పుడు, అప్పుడు రావుకేతువులు వరం ఇస్తారు. రావుకేతువులు అమృతం తాగుతారు కదా, వాళ్ళు వరం ఇస్తారు మాకు, రూపానికి శరీరానికి మీ యొక్క పిల్లల శరీరాన్ని ఇవ్వు, ఈ మొత్తము కలియుగంలో సమస్తమైనటువంటి యొక్క మాయామంత్ర విద్యలన్నిటికీ కూడా నీ పిల్లల్ని అధిష్టానం చేస్తాను, వాళ్ళకి అర్హుల్ని చేస్తాను అని రాహు వరం ఇస్తాడు. ఆ రాహు వరము చేత ఈ సమస్తమైనటువంటి మాయా ఆభిచార కర్మలన్నిటికీ కూడా ఈ కద్రుదేవి సంతానము నాగము చాలా కీలకమైనది అని. ఈ బంధాలు నాగబంధమే కాదు, నాగబంధం అనేటువంటిది ఉత్తమమైనటువంటి బంధం. ఒకప్పుడు బంధాలలో ఏంటంటే పిశాచ బంధము, ప్రేత బంధం అనేటి కూడా ఉండేటివి. అంటే పూర్వకాలంలో, ఇప్పుడు మనకి అంత కూడా మనం లాకర్లో పెట్టుకోవడం, పూర్వకాలంలో లాకర్లు కా సిస్టమ్, ప్రేతాత్మలని వాళ్ళని వాటికి సెక్యూర్గా పెట్టేవంటి వాళ్ళు ప్రేతాత్మలని, తర్వాత రుద్రగణాలను, అఘోరాలను, వాటిని సెక్యూర్గా పెట్టేవాళ్ళు. ఎలా సెక్యూర్గా పెట్టేవాళ్ళండి, మన కంటికి కనబడవు కదా అంటే, మనం ఎక్కడున్నామండి, ఒక్క 120 సంవత్సరాలు, ఒక 200 సంవత్సరాలు అంతే. మనం ఏంటి, మనం ఏదో మనుగడ అని చెప్పి మనం ఈ కెమెరాలు పెట్టుకొని ఓ విజృంభిస్తున్నాం, గొప్ప అని చెప్పుకుంటున్నాం. అంతకు మునుపు కూడా కొన్ని అద్భుతాలు జరిగినట్టుగా మనకి ప్రాచీన గ్రంథాలలో ఉన్నాయి. ఏమున్నాయి అవి అంటే, మంత్రము అస్త్రము. అస్త్రము అంటే ఏంటి, ఒక ఆయుధాన్ని మంత్రముతో వాడితే గనక దాన్ని అస్త్రము అంటారు. శస్త్రాన్ని మంత్రముతో వాడితే అది అస్త్రము. అయితే ఒకప్పటి కాలంలో పంచభూతాలని వాళ్ళు అందరు కూడా, ఎందుకోసం అంటే, మీరు ఇప్పటికీ అసలు చాలామంది వివాహ మంత్రంలో అసలు చదవరు, కన్యాదాన మహాసంకల్పం ఉంటుంది, అందులోపల చెప్తారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగ నిరతై. అలాంటి యోగ నిరతులైనటువంటి భూలోకములో ఈ అబ్బాయి అలాంటి వాడు అని చెప్తారు. అలాంటి అబ్బాయిలే లేరు ఇప్పుడు. సో అష్టాంగ యోగ సిద్ధులు అనేటివి ఉంటాయి. ఆ అష్టాంగ యోగ సిద్ధి పొందినటువంటి వాడు అష్టసిద్ధులు పొందగలుగుతాడు. ఒకప్పటి కాలంలో 100లో 20-30 మంది సిద్ధులు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రకృతితోటి అలా నీళ్లు ఇలా రమ్మంటే వచ్చేటివి అన్నమాట. ఎక్కడ నీళ్లు కావాలంటే అక్కడ పుట్టించేవాళ్ళు. ఇలా నడుస్తూ నీకు నీళ్లు కావన్నా అని ఇలా చెవుపెట్టి ఇలా శబ్దం చేసేసి, ఇక్కడ తవ్వు నీళ్ళు వస్తాయని చెప్పి, ఇక్కడ ఒక 5 ఫీట్లు తవ్వు నీళ్ళు వస్తాయంటే 5 ఫీట్లు తవ్వితే నీళ్ళు వచ్చేసేటి. మా నాన్నగారు కూడా అంతే. ఆ జలానికి సంబంధించిన ఒక తంత్రం ఉంటుందన్నమాట. అలా అది తంత్రం వచ్చేసిందనంటే గంగ ఎక్కడుందో తెలిసిపోతుందన్నమాట. మా నాన్నగారు నడుస్తూ ఇక్కడ వేసేసి నీళ్లు పడిపోతాయంటే నీళ్లు పడిపోయి. ఇప్పటికీ మీరు నిజామాబాద్ జిల్లాలో కృష్ణజోష్ పంతులు అంటే ఎవరినైనా అడగండి, బోర్లు వేశారు అంటే మా నాన్నగారు వెళ్ళి చేయిబెట్టారు అంటే నీళ్లు పడ్డమే. ఆయన పునర్వసు నక్షత్రాన్ని పుట్టారు, అదే అదితి దైవ నక్షత్రం అంటారు, దేవతా నక్షత్రం. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎందుకు ఇంట్రొడక్షన్ చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఈ నాగబంధం ఏందని మనకు అర్థం కానప్పుడు ఏం అర్థమవుతుంది, ఈ నాగబంధము లోపల ఇంత అద్భుతం ఉంటుంది. ఇవి విష్ణు పరమాత్ముడికి దేవస్థానం లోపల నిధులు వచ్చాయి. ఈ నిధులు అంటే ఏంది అనేది ఫస్ట్ చాలామందికి తెలియని విషయం. నిధి అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర కూడా గుప్త నిధులు అనేటివి పెట్టుకునేవాళ్ళు. ఆ గుప్త నిధులు ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే మనం పుడుతున్నాం చనిపోతున్నాం, పుడుతున్నాం చనిపోతున్నాం. ఓకే, మనకు తెలియదు మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం మనకు తెలియదు. కానీ దత్తాత్రేయ యోగ తంత్రము, సిద్ధనాగార్జున తంత్రము, అథర్వ భద్రకాళి తంత్రము, తర్వాత అఘోర పాశుపత తంత్రము, రురుభైరవ తంత్రము, కాలభైరవ తంత్రము, ఇలాంటి కొన్ని తంత్ర విద్యలు ఉన్నాయి. ఆ తంత్ర విద్యలతో మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్తాము, మళ్ళీ ఇంకో శరీరాన్ని ఆవహిస్తాము, మళ్ళీ ఇంకో శరీరాన్ని వెళతాం. అలా కొన్ని 100,000 సంవత్సరాలు ఈ సోల్ బతకగలుగుతుంది. సోల్కి డెత్ లేదు, ఆత్మకి ఎక్కడ కూడా మరణం లేదు. పంచభూతాత్మకమైన శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు అనేది భగవద్గీతలో చెప్పారు. ఆ రూట్ వర్డ్ని పట్టుకొని అప్పట్లో కనుక సిద్ధి చేసుకొని వాళ్ళు దాన్ని ఆవాహనం చేసి పట్టుకొని
వాళ్ళు ఏంటంటే గుప్త నిధి పెట్టుకొని ఇవాళ వాళ్ళ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం పట్టుకొని వచ్చి ఆ నిధిని తీసుకొని వాళ్ళు అక్కడ సర్వైవ్ అయ్యేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు అక్కడ సంపాదించినంత కూడా అక్కడ పెట్టుకొని మళ్ళీ ఇంకో శరీరాన్ని పొంది తెచ్చుకునేవాళ్ళు. ఇది గుప్త నిధుల యొక్క రహస్యం. ఏదో వాళ్ళ తాతలకు ముత్తాతలకు కాదు, వాళ్ళకే తీసుకోవడానికి. అప్పుడేం చేసేవాళ్ళు అంటే ఇంకొక ప్రేతల్ని వాటికి కాపలా నిల్చోబెట్టేవారు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వైష్ణవ ఆలయం ఏదైతే తిరువనంతపురంలో నాగబంధం ఏదైతే ఉందో అది ఒక్క దేవస్థానం కాదు, దీనికి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటి అంటే కనుక బలరాముడు ఎప్పుడైతే కనుక శమంతకమణి ద్వారా ప్రతిరోజు 100 టన్నుల బంగారం వచ్చేది అని అందరికీ తెలుసు, కానీ తర్వాత శమంతకమణి ఏమైందని ఎవరికి తెలీదు. అది అక్రూరుడి చేతిలో పడింది, తర్వాత దాని సంగతి ఏమైందో తెలీదు. 100 టన్ల బంగారం వస్తూనే ఉంది, ఎవడు పని చేయడం మానేశాడు. అసలు భోజనం లేదుగా, అందరూ బంగారం వచ్చేసింది, అందరూ నేను వ్యాపారం చేస్తానేవాళ్ళే. దానితో బలరాముడి కోపం వచ్చి ఆ శమంతకమణిని తీసుకొని మొత్తం కూడా ఏం చేశాడు, ఈ బంగారం అంతా తీసుకొని 108 వైష్ణవాలయాలు కట్టించాడు బలరాముడు. ఆ 108 వైష్ణవాలయాలు కట్టించి ఆ వైష్ణవాలయాల్లో కింద ఈ యొక్క గుప్త నిధుల్ని దాచిపెట్టాడు. కేవలం తిరువనంతపురం కాదు, ఇవాళ 108 వైష్ణవ దేవస్థానాల్లో గుప్తంగా రహస్యంగా ఈ నిధులు ఉన్నాయి. 100 టన్నుల బంగారం, 100 టన్నుల బంగారం ఉంది. అసలు ఈ తిరువనంతపురం బంగారం అసలు బంగారమే కాదు ఆ లెక్కలు చూస్తే. ఇదంతా కూడా అప్పట్లో ఎవరో బ్రిటిషర్స్ వచ్చిన టైంలో వాళ్ళంతా చేసిన దాంట్లో అప్పటి రాజులు వాళ్ళు చేసి అక్కడ అది పెట్టారే, కానీ వాస్తవంగా ఆ ఆరవ ద్వారము అసలు ఆ టెంపుల్ కన్స్ట్రక్చర్ ఎప్పుడైనా చూసారా? ఇంత ఇవన్నీ మాట్లాడతారు కదా నాకు చాలా కోపం వస్తుంది. నాగబంధం గురించి అసలు ఆ గుడికి పోయినవాడు లేదు, ఆ లోపల పోయి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ థియరీ తెలియదు, స్ట్రక్చర్ తెలియదు, వాస్తుశాస్త్రం తెలియదు, ఆగమ ప్రమాణం తెలియదు. దాని గురించి చెప్తే హాయిగా మీడియాలు వేసేసుకోవడమే, పబ్లిక్ కూడా వినడమే, ఆ నాగబంధం మాకేదో దొరికిపోయినట్టుగా. ఏమీ లేదు. ఆ నాగబంధం ఏంటంటే అక్కడ లోపల సాక్షాత్తు ఆ విష్ణు పరమాత్ముడి యొక్క కిందనే ఒక గది ఉంది. ఆ గదికి సురంగ మార్గం అనేది ఉంది. ఎక్కడికి? ఈ యొక్క సముద్రానికి. మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేయండి, ఆ కోనేరులో నీళ్లు ఎప్పటికీ కూడా అయిపోవు, కోనేరులో నీళ్లు మిగిలే ఉంటాయి. సో ఎప్పుడైతే వీళ్ళు బంధం తీసేశారో, 5 డోర్లు తీసేశారో, ఇప్పుడు ఆ కోనేరులో నీళ్లు అయిపోతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? తిరువనంతపురం కోనేరులో నీళ్లు అయిపోతున్నాయి. ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేశారా? తిరువనంతపురం టెంపుల్ స్ట్రక్చర్లో మీరు చుట్టూరు కనుక చూస్తే కనుక మొత్తం కూడా ఇసుక ఉంది, కంప్లీట్గా ఇసుకుంటుంది. ఇటు ప్రాకారానికి మళ్ళీ అంత ప్రాకారానికి మధ్యలో ఇసుక రేణువులు ఉన్నాయి. ఎందుకు ఇసుక రేణువులు పెట్టారు? పోని అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేసేయచ్చు కదా, అక్కడ కూడా బండలేయచ్చు కదా, ఇసుకను ఎందుకు పెట్టారు అక్కడ, ఇసుకను ఎందుకు వదిలేశారు? ఇది ఒక డౌట్. రెండవది, ఆ టెంపుల్లో పడ్డేటువంటి వర్షపు నీళ్ళన్నీ పోవడానికి కూడా బయటకి ఏ మార్గం కూడా లేదు. మీరు కావాలంటే టెంపుల్ స్ట్రక్చర్ తీసుకెళ్ళి చూడండి. మీరు మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు అడిగితే మీకు టెంపుల్ వాస్తు మొత్తం ఇవ్వమంటే మీకు ఇస్తారు గవర్నమెంట్ ప్రకారం. ఓకే, మీరు అడగండి, మాకు టెంపుల్ మొత్తం కూడా కావాలని చెప్పి ఎవరైనా అడగండి, ఇస్తారేమో చూడండి. ఇప్పుడు ఇవ్వరు, ఎందుకోసం అంటే హయ్యర్ సెక్యూరిటీ అయిపోయింది. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను, అందులోపల యోగనిష్టకు సంబంధించిన ముద్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలామందికి తెలియని అద్భుతమైన విషయాలు ఏంటంటే అక్కడ టెంపుల్లో ఉన్నటువంటి రహస్యాలని బయట చిత్రీకరణ రూపంలో క్లియర్గా ఓపెన్గా చెప్పారు. అసలు రహస్యం ఎక్కడ లేదు, అది అర్థం చేసుకోగలిగిన వ్యక్తికి ఆ టెంపుల్లో ఎక్కడికి ఏ మార్గం ఉంది, అక్కడ నుంచి సురంగ మార్గం ఎక్కడికి వెళుతుంది అని మొత్తం క్లియర్గా ఉంటుంది. నా వరకు నేను అబ్జర్వేషన్ దాని ప్రకారము ఆ నాగబంధం అనేది అద్భుతమైన నాగబంధము. ఎప్పుడైతే ఆ నాగబంధము తెరవబడుతుందో అప్పుడు సర్పజాతి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క 100 కిలోమీటర్ రేడియస్లో మొత్తం కూడా సర్పజాతులన్నీ కూడా వచ్చేసి కంప్లీట్గా విషతుల్యమైనటువంటి రోగాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి 100,000 జనాలందరూ చనిపోతారు. నాట్ ఓన్లీ వాళ్ళే కాదు, అదొక వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది. సర్పజాతి అంటే పాము వచ్చి కాటు వేయడం కాదు, సర్పం అంటే అర్థమైంది అది కాదు, ఒక వైరల్ ఒక విషము, వాయువులో ఒక విషం అనేది ఉత్పన్నమవుతుంది. మనకు తెలిసిన కెమిస్ట్రీ చాలా చిన్నది. నాగార్జుని యొక్క కెమిస్ట్రీ కనుక తీస్తే కనుక రసాయన శాస్త్రం తీస్తే అది చాలా అద్భుతమైంది. మనిషి ఉన్నది ఉన్నట్టుగా ఒక చిటికెడు ఇలా తీసి ఉఫ్ఫని ఇలా ఊది అక్కడ ఉన్నటువంటి 100 మందిని కూడా పడగొట్టవచ్చు. అంత మాలిక్యూల్సే కదా, హెయిర్ మాలిక్యూల్సే కదా, ఒక్క క్షణంలో అందరినీ పడగొట్టవచ్చు, అంత రసాయన శాస్త్రం ఉంది. ఇవాళ ఆ నాగబంధంలో, నాగబంధం అంటే పాములు కాదు అక్కడ వచ్చేది, నాగబంధం అంటే విషతుల్యమైనటువంటి బంధము. ఆ బంధము తీయడం వల్ల అది జలబంధం ఉండొచ్చు, వాయుబంధం ఉండొచ్చు, అగ్నిబంధం ఉండవచ్చు. నాగబంధాల్లో చాలా బంధాలు ఉంటాయి.
100,000 పైన నాగబంధాలు ఉంటాయి. అది ఏ బంధం అనేది తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ మధ్య ఏవో ఫోటోలు చూపిస్తున్నారు, లోపల అంత లేదండి. అది ఇలా ఇలా సర్పాలు చుట్టుకొని అంత లేదు అక్కడ లోపల. సో ఆ లోపల ఎట్లుందో ఎవడికి పోయి చూసింది లేదు చేసింది లేదు, కానీ బయటకు మాత్రం దాన్ని ఒక్క ఇది చేసేసి దాన్ని అంతా ఇది చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేశారు కాబట్టి అవి తెరవకూడదు. అది ఎందుకు తెలిసి సాధించేది ఏం లేదు అంటున్నారు. అది అంతే, అవి కొన్ని దేవరహస్యాలు ఉంటాయి, అవి దేవరహస్యాలు అట్లాగే ఉంచాలి. నాకు తెలిసి నేను చదివిన సిద్ధాంత ప్రకారము, ఆగమ ప్రమాణం ప్రకారము, ఆ డోర్ కనుక తెరిస్తే కనుక అక్కడ ఉండే బంగారం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ అది తెరిచి తెరవగానే అక్కడ ఉన్నటువంటి ఒక పైశాచిక బంధం ఏదైతే ఉందో, నాగబంధము, అది ఏ బంధం అనేది తెలిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి జనాలందరూ చనిపోతారు. విషం అనేది స్ప్రెడ్ అవుతుంది, వైరల్ ఫీవర్స్ వచ్చేసి కంటిన్యూగా జనాలందరూ చనిపోతారు. దాన్ని మెడిసిన్ కనుక్కోవడానికి మళ్ళీ ఆయుర్వేదం తీసి మళ్ళీ నాగతంత్రం తెలిసిన వాడిని తీసేయాలి. ఎందుకు రెమెడీ అవసరమే లేదు. అసలు మీరు దాని జోలికి వెళ్ళకుండా ఉండకండి, రెమెడీ లేకుండా రెమెడీ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ దానికి రెమెడీస్ కావాలంటే అద్భుతం తెలిసిన నాగ సాధువులు దొరకాలి. అలాంటి నాగ సాధువుల గురించి నేను వెతుక్కుంటూ వెళ్ళాను, నేను హిమాలయాలకు వెళ్ళాను. వెళ్ళి చాలా కష్టపడి వాళ్ళని వెంటబడితే తిట్టారు నేను. నాకు సంస్కృతం వచ్చి నేను సంస్కృతంలో మాట్లాడి యోగల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ టీంలో నన్ను కూర్చొనిచ్చారు. తర్వాత వాళ్ళతో మాట్లాడంగా వాళ్ళు నాకు కొన్ని రహస్యాలు చెప్పారు. ఆ రహస్యాలు మేము ఎవరికీ చెప్పము, అది మీడియా పూర్వకం కూడా చెప్పడానికి అవసరం కూడా లేదు. బట్ దెర్ ఈజ్ ఎ సైన్స్, దెర్ ఈజ్ ఎ హిడెన్ సైన్స్ బిహైండ్ దిస్ సైన్స్, ద సైన్స్ కాంట్ ఫైండ్ దట్. వాళ్ళు అలా ఎగిరిపోతారు. అందుకోసమే ఇక్కడ పుస్తకం ఉంది, అవతార్ బాబాజీ గారిది పుస్తకం ఉంటుంది. మీరు ఒక యోగి ఆత్మకథ చదవండి, అది రియలిస్టిక్. అది అలా ఎగిరిపోవచ్చు, గాల్లో ఎగిరిపోవచ్చు, మాయమైపోవచ్చు. ఉన్నాయి తంత్రాలు, తంత్ర విద్య లేదని చెప్పద్దు. నేను మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా కొంతమంది కొన్ని డౌట్ రావచ్చు, ఏ నేదో జోజి చెప్తున్నాడు అని చెప్పేసి. మీకు ఒక్క వాస్తవం చూపిస్తాను నేను, ఇఫ్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ విల్ షో దట్. నాగాస్త్రం ఎలా ఉంటుంది, నాగపాశుపతం ఎలా ఉంటుంది, అఘోర పాశుపతం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకే, ఎప్పుడు ఎప్పుడు చూపిస్తారా? చూపిస్తాను. ఓకే, ఇది నాగ సాధువులు మంచి కోసం అని చెప్పి నాకు ఇచ్చారు. నేను ఒక 2.5 సంవత్సరాలు పూర్తిగా జ్యోతిష్యం అన్నీ మానేసి అసలు ఇది ఏంది తెలుసుకునే ప్రయత్నంలో వెళ్ళినప్పుడు ఈ నాగ సాధువులు మా గురువుగారు నాకు ఇచ్చింది. ఇది కేవలం మంచికే వాడాలని చెప్పి ప్రమాణం చేసి ఇచ్చారు. అందుకోసం ఎందుకోసం అంటే ఇవాళ ధర్మాన్ని కాపాడే బాధ్యత మాది, నేను ధర్మం కాపాడే బాధ్యత మాది కాబట్టి ఇది నేను చూపిస్తున్నాను. ఇది అఘోర నాగ పాశుపత తంత్రం, ఇది ఆయుధం, ఇది అఘోర నాగ పాశుపతం, ఇది కంప్లీట్గా అఘోర తంత్రం ఉంటుంది. మొత్తం దీని మీద నాగపాశుపతం ఉంటుందన్నమాట. ఇలాంటి నాగపాశుపతము మీకు ఎక్కడ కూడా దొరకదు. ఇది గారుత్మత నాగ అఘోర, ఇక అఘోరత్రయము, అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్య అని శ్లోకం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ పైన కూడా మొత్తం రుద్రగణాలు ఇవన్నీ కూడా ఇలా ఉంటుంది. ఇది సాధారణంగా ఎవరికి దొరకదు, ఎక్కడ ఉండదు. ఇది కేవలము ఒక మంచి చేయడానికి మాత్రమే మేము సద్వినియోగం చేస్తాం. ఇది థ్యాంక్ యూ సార్ చూపించినందుకు, చాలామందికి కూడా తెలుస్తుంది. అంటే ఇది నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఈ చేతబడులని ఇవన్నీ అవన్నీ చేతబడి చేయడం పెద్ద గొప్పతనం కాదు, ఈజీగా చేయవచ్చు ఎవరికైనా సరే. మనస్సు సంకల్ప వికల్పాత్మక మనం అని చెప్పేసి ఉంటారు. మనస్సుతో ప్రయత్న చెడు చేయడం పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ చెడుని తీయాలి, దానికి ఉపసంహారం చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈ మధ్య మనుషులకి స్వార్థం ఎక్కువైపోయింది, ద్వేషం ఎక్కువైపోయింది, అదైపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి కొంతమంది టక్కుటమారి విద్యలు వాడికి ఏమాత్రం తెలియవు, కొంచెం ఏదో తెలిసి ఉంటుంది. ఆ తెలిసింది చెయ్యడం మాత్రం తెలుసు, కానీ దాన్ని విడదీయడం తెలియదు. అట్లా నష్టం చేస్తున్నారు చాలామందికి. అలాంటి నష్టపోయినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి 2 లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని మాకు అది జరగలేదు ఇది జరగలేదని అట్లాగే ఉన్నారు. అందుకోసమే నేను ఇవాళ ఎందుకు ఓపెన్గా చూపించాను అంటే ప్రజలకి వాళ్ళు ఎక్కడో ఇదైపోతున్నారు. భగవంతుడిని నమ్మండి, శివుడిని నమ్మండి, శివుడు శివైక్యతత్వం శక్తిని నమ్మండి, అమ్మవారిని ఆరాధన చేయండి, ఈర్ష ద్వేషములు అసూయలు దూరం పెట్టండి,
అలా పెడితేనే ఇవాళ ఏ నాగబంధం కానీ ఏ బ్లాక్ మ్యాజిక్ కానీ మీ దగ్గర దాకా రాదు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసిన వంటి వాడికి ఇలాంటి ఆయుధాలు ఏవి అక్కర్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.